स्वरूपिने अवतार वरिष्ठाय रामकृष्णाय जननीं शरदां देवी रामकृष्णं जगद्गुरुं पादपद्मेत्रयोस्तुत्वा प्रणमामि मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूदये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे स्वामिने అంటే రామాయణం దగ్గరే భారతం దగ్గరే భాగవతం దగ్గరే కృష్ణుడి దగ్గరే
కానీ కృష్ణతత్వాన్ని దగ్గరగా చెప్పే చేవ మన సమాజంలో తక్కువ ఉంది. కానీ చెప్పేవాళ్ళు నాకు గ్రహించేట్టు యువతి ఒకటి లేదు. ఫేస్బుక్లో ప్రతిరోజు వివేకానంద సూక్తులు వచ్చేట్టు రావాలి. ప్రతి ఆడపిల్ల మగపిల్లవాడు అనుకున్నప్పుడు మన జాతి ఆదర్శాన్ని ఆ విధంగా తలుచుకునే రోజు కాదు. అట్లా రావాలంటే ఇటువంటి సమావేశాలు జరగాలి. ముందు వ్యక్తి, తర్వాత కుటుంబం, తర్వాత ఇట్లా కుటుంబాలు, తర్వాత సమాజం. ఒక సత్కారం కోసం కలవడాన్ని ఏమంటారంటే సత్సంగం అంటారు. అసలు భాగవతం ఒక సత్సంగం, రామాయణం ఒక సత్సంగం, భారతం ఒక సత్సంగం, రామకృష్ణ పరమహంస గారి గదిలో జరిగిన ప్రతి కార్యక్రమం ఒక సత్సంగం. అటువంటి సత్సంగం జగతినంతా ప్రపంచాన్నంతా సద్భావనలతో కప్పివేయాలనే సదుద్దేశమే మన ఈ ఇంటింట రామకృష్ణులకు మూలభావం. అంచేత మనం ఇప్పుడు వీధిలో నడిచి వచ్చాం. నెల్లూరు మహానగరం అయిపోతాం. మా చిన్నతనంలో అంతకు మునుపది పల్లెట, తర్వాత చిన్న చిన్న టౌన్ అయింది, టౌన్ తర్వాత మెల్లమెల్లగా నగరం అయింది, ఇప్పుడు మహానగరం అయిపోతుంది, కాంక్రీట్ మహానగరం అయిపోతుంది. దానిలో మానవ సంబంధాలు పరసంగా అవుతున్నాయి. మనుషుల మధ్య ఉండవలసిన ఆత్మీయతలు, ఒకప్పుడు నెల్లూరులో అంతరంతరం తెలిసిందాడు, ఇప్పుడు అది ఊహకందరు. ఒక ప్రాంతం వాడు, ముఖ్యంగా ఆదిత్యనగరం పక్కనింటి వాడే పక్కనింటి వాడికి తెలియదు, అట్లా అయిపోయాడు. ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సమాజ చారిత్రక చరిత్ర చూస్తే దాంట్లో ఆధ్యాత్మికత కొరవైన చోట హింస ప్రారంభం. ఒక ఎక్కడైతే ఆధ్యాత్మికత తగ్గుతుందో ఉంటుందో, ఆధ్యాత్మిక తపస్సు ప్రభావం ఉన్న చోట శాంతి ఆనందాలు. మనకు తెలిసి మన ప్రాంతంలో పుత్తూరు చాలా చాలా ప్రశాంతమైన ఏరియా. పుత్తూరులో ఒక రెండు మూడు రోజుల నాడు మన తిరుమలతో సహా అన్ని చోట్ల బాంబులు పెట్టి వినాశనం సృష్టించాలన్న తీవ్రవాదులు పుత్తూరులో నివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిసి, దీనికి కారణం ఏమిటంటారు, పక్కవాడు పక్కవాడికి తెలియకపోవడం. తెలిసి కనుక ఉంటే ఆ తీవ్రవాదులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ విధంగా అక్కడ అన్ని రోజులు ఉంటుండే. కాబట్టి అది కూడా కాక, నారాయణంలో ఉన్న సాధువు గారు 1902లో శరీర త్యాగం చేస్తే మళ్ళీ సాధు జీవనలు బహుశా ఆ ప్రాంతంలో ఉండడం తగ్గి ఉంది. సాధుత్వం తగ్గి ఉండరేమో కానీ సాధు జీవనం తగ్గి ఉంది. కాబట్టి మనందరము దేవుడు ఒక్కడే, మహాత్ములందరి రూపంలో ఆయన ప్రకటమయ్యాడు. మహాత్ములే లేకపోతే భగవంతుడు ఉన్నాడని మానవుడికి తెలిసే అవకాశమే లేదు. భగవంతుడు ఎవడు అంటే కేరాపు రామకృష్ణుడు, భగవంతుడు ఎవడు అంటే కేరాపు ఋషులు. ఋషులు చెప్పకపోతే దేవుడు నాడు మనకు తెలియదు, ప్రవక్తలు చెప్పకపోతే తెలియదు. అటువంటి మహాపురుషులకు భారతదేశంలో కొరవలేదు. అందువల్ల ఒక సమన్వయంతో గల అందరం చేయబట్టుకొని కలవగలిగితే మన పిల్లలు ప్రపంచంలో అంతట్లోనూ ఉత్తములు అవుతారు. నెల్లూరులో మనం కొద్దిసేపు అక్కడి నుంచి ఇక్కడ దాకా మేళతాళాలు వచ్చాం. దీనివల్ల ఏమైందంటారు అంటే చాలా మేలు జరిగింది. ఏ విధంగా? తపోపరంగా. మరి మాకు తపస్సు రాదే, మనకి రాదు, కానీ ఋషులకు వచ్చు. ఋషి ఏం చెప్పాడు, కలిసి గన మీరు స్మరణ చేస్తే అక్కడ నేను ఉంటాను అని హనుమంతుల వారు చెప్పారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతవస్త రాజలయం బాష్పవారి పరిపూర్ణలోచన మారుతి నవతర కృతంతగం. ఆ విధంగా రామకృష్ణుల వారు మనతో నడిచారు. మనం ఆయన వెంట నడిచాం. ఆయన పాదాల విందాల మీద మనకి తెలిసిన భక్తికి గుర్తుగా 4 పువ్వులు వేసుకుంటున్నాం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, డబ్బున్నోడు లేదు, చదువుకున్నోడు చదువు లేని వాడు లేరు. అందరం కలిసి మాకు, మా ఊరికి, మా నగరానికి, మా హృదయాలకు, మా భావితరాలకు మేలు జరగాలని ప్రార్థించాలి. ఈ ప్రార్థన మనం ఈ సమాజం పట్ల, ఈ లోకం పట్ల, మన ప్రాచీన ఋషుల పట్ల, ఋషి రుణం మనం తప్పకుండా తీర్చుకోవాల్సింది. ఋషి రుణం అన్నమాట. మనందరం ఈ ఉదయాన మన జాతి ఋషుల రుణం తీర్చుకునే పవిత్రమైన పని చేసి, అందుకని ఒక్క అడుగు ముందుకేసిన మానవ జాతిలో మరొకసారి ముందుకెళ్ళినటువంటి ప్రయత్నం జరిగింది. ఒక స్మాల్ లీడ్ ఒక పెద్ద రన్కి కారణం, ఒక అభివృద్ధికి కారణం. అటువంటి పవిత్రమైన ఈ కార్యంలో మనంతా మనం కాకుండా భగవంతుడి దయలో వచ్చామని మన నమ్మకం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతం కావాలి. ఎంతోమంది సోదరి సోదరులు దీంట్లో ఇట్లాంటి కార్యక్రమాల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. కాకపోతే వాళ్ళకు కొన్నిసార్లు తెలియకపోవటం, తెలిసినా రాలేని పరిస్థితి ఇవి ఉన్నాయి. మనం ఇంకా ఇంకా మన సముదాయాన్ని పెంచుకుందాం. జాతి కుల మత వివక్షలన్నీ పక్కన పెట్టి ఒకడైన పరమాత్ముని వాళ్ళ ఇష్టానుసారం అతను ఆరాధిస్తూ ఇటువంటి మహనీయుల అడుగుబాటుల్లో నడుచుకోవడం, ఈ సత్ప్రయత్నానికి పరమాత్ముడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందో
ఇది ఉంటుందో ఉండే భావం. భగవంతుడికి నమస్కారం. మనం ఈరోజు ఎంతో పని ఉన్నా కూడా మన ఆవిడందరూ రావటం ఎందుకంటే నిజంగా ఇంట్లో చేసే పండుగ కంటే ఈ విధంగా కలిసి చేసే ఆలోచన స్రవంతి చాలా గొప్పది. ఇప్పుడు మోహన్ దాస్ గారు ఒక భక్తుడి గురించి రామకృష్ణ పరమహంస తత్వం గురించి వస్తే ఏమైపోతాయా అంటారేమో, ఖచ్చితంగా పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ లెవెల్లో కూడా జరగవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం ఉండి తీరుతుంది. బుద్ధుడు ఒక ఆలోచన చెబుతారు, మన మనస్సు ఒక సరస్సు లాంటిదని, ఆలోచనలు అలవంటివని, ఆ మనస్సు యొక్క అడుగే శాంతి ఆనందాలు ఇచ్చే జీవ చైతన్యపు మూలాధారం. కాబట్టి మన లోపల ఆలోచనలు అడిగి మనం చిన్న ఆలోచన చేశామనుకో, అది మొత్తం సృష్టినంతా ప్రభావితం చేస్తుంది అని గుర్తుపెట్టుకోవడాన్ని మహాప్రజ్ఞ అని, నాలో ఉన్న ఈ జీవధర్మమే అన్నింటిలో ఉందని గుర్తుపెట్టుకోవడాన్ని మహాకరుణ అని చెప్తారు. అట్లా ఇక్కడ మహాప్రజ్ఞను మహాకరుణను అనుష్ఠించి ఒక మహాపురుషుడి దగ్గర మనం ఈ పనిచేస్తున్నాం. ఇది ఒక ఋషి సంతతి నిర్వహించిన కార్యక్రమానికి ఆధునిక రూపు. అది ఎప్పుడైనా ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు అనేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ. మీకందరికీ నమస్కారం.